బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును వివాదాస్పదం చేయడం పట్ల న్యాయవాది మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తల్లమల్ల హుసేన్ విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా అనేక జిల్లాలకు స్వాతంత్ర సమర యోధులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టి రామారావు అన్నమయ్య సత్యసాయి లాంటి వ్యక్తుల పేర్లు పెట్టడాన్ని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరూ స్వాగతించారు. కానీ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును నామకరణం చేయడాన్ని మనువాదులు జీర్ణించుకోలేక కొన్ని స్వార్థపరమైన మనువాద మతోన్మాద శక్తులు ప్రజల్లో విద్వేషాలు రగిల్చి వివాదం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సూర్యాపేట జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం రైతు బజార్ వద్ద అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును వివాదాస్పదం చేసి అల్లర్లు సృష్టిస్తున్న విధానానికి వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. భారతదేశ ప్రజల కోసం త్యాగం చేసినటువంటి మహానీయులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా వారి దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ప్రతి కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా తన రచించిన రాజ్యాంగంలో దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌభాగ్యంతో అందించినటువంటి సమతామూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు చేసిన త్యాగాన్ని వారి దేశానికి చేసినటువంటి త్యాగాలని గుర్తించినటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటీవల వారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలను ఏర్పాటు చేసి జరిగింది. 13 జిల్లాలను ఏర్పాటు చేస్తే ఒక జిల్లాకు కోనసీమ జిల్లాకు కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయడం జరిగింది. మరి ఇది సహించలేని కొన్ని సంఘ శక్తులు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు గుర్తించకుండా ఓ నిరసన చేస్తూ అలా మొత్తం ఆ ప్రాంతంలో అల్లర్లు సృష్టిస్తూ ఒక మంత్రి గారి ఇల్లును ఇసరుకు మంత్రి గారి ఇల్లు ధ్వంసం చేయడం ఒక ఎమ్మెల్యే గారి ఇల్లు ధ్వంసం చేయడం అలాగే ఇళ్ల మీద దాడులు చేయడం మరి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము మాలమాడు రాష్ట్ర కమిటీ తరఫున మేము సంఘవిద్రోహ శక్తులతో వ్యక్తీకరిస్తున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక అక్షరం. ఈ దేశంలో ప్రపంచ దేశంలో ఉన్నత ఉద్యోగుల ఉన్నత విజ్ఞాన మంత్రిగా అతను ఏదో ఎన్నో ఉన్నత విద్యను చదివి దేశానికే ఒక నాలెడ్జ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి మహావ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రపంచ ప్రజల్లో అందరూ కూడా గౌరవిస్తున్నారు, మన దేశంలో అందరూ కూడా గౌరవిస్తున్నారు. కానీ మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది సంఘ శక్తులు కావాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద జిల్లాలు ఏర్పాటు చేస్తే కావాలని చెప్పి అల్లర్లు సృష్టిస్తారనేది చాలా సిగ్గుచేటు విచారకరమని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఈరోజు దేశంలో మరి ఆ రాష్ట్రంలో అది ఉన్న జిల్లాలలో మాజీ ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ విగ్రహం ఒక జిల్లా ఏర్పాటు చేయడం, అదేవిధంగా మాన్యులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరు మీద కూడా ఒక జిల్లా ఏర్పాటు చేయడం, అలాగే అన్నమయ్య గారు సత్యసాయి ఇలా ఎన్నో పేర్ల మీద మరి జిల్లాలకు పేర్లు పెడితే మరి ఇక్కడ కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెడితే ఎందుకు మీరు వ్యతిరేకిస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఒక సంకృష్టమైన పద్ధతి బాగా మంచి కాదు. ఈ దేశంలో మనం సమైక్యత భావంతో సమర్థ అభివృద్ధి కోసం మనం కృషి చేయాలి. తప్పించి మన విదేశీ శక్తులతో ముక్కయ్యి ఈ దేశంలో అల్ల సృష్టించినప్పుడు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.